చాలామంది మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారిని దగ్గరగా పోలుస్తా ఉంటారు. ఆయన ఓడిపోయారు, ఆయన కూడా ఇలాగే మీకులాగే మీకు ఇంకా వాళ్ళకన్నా బ్యాలెట్ బోర్డ్స్ అన్ని కూడా లీడ్ లో ఉన్నారని వచ్చింది మార్నింగ్. అక్కడ నుంచి సోషల్ మీడియాలో మీకు సపోర్ట్ బాగా ఉంది, దాన్ని ఎట్లా తీసుకుంటారు? హ్యాపీగానే తీసుకుంటా. ఓడిపోయారని ఏం అట్లా చూడకూడదు, ఏదైనా ఓటమితోనే గెలుపు అనేది వస్తుంది అన్నమాట. అంటే పవన్ కళ్యాణ్ గారితో మీ మిమ్మల్ని కూడా చాలా మంది కంపేర్ చేస్తారు. హ్యాపీగా అనిపిస్తుంది. సార్ కూడా న్యాయం కోసం అనే పోరాడుతూ ఉంటారు కదా, ఆయన కూడా అంత ఎట్లా అంటే వెనక డబ్బులు వేసుకోవడం అట్లా ఉండదు. ఆయన కూడా ప్రజాసేవ చేయాలని పోరాడుతుంటాడు కాబట్టి హ్యాపీ. ఓకే, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారం కోల్పోబోతుంది, అది ముఖ్యంగా ఇలాంటి వారి అంటే నిరుద్యోగుల గురించి ఆయన పట్టించుకోకపోవడమే మేము ప్రధాన కారణం అనుకోవచ్చు. నేనైతే అదే అనుకుంటున్నా, ఎందుకంటే ఇప్పుడు ఈ పెన్షన్లు అవి ఇవ్వడం ఓకే, కానీ మాకు కూడా ఒక జాబ్స్ మంచిగా 550 ఇచ్చింటే అయిపోతుండే. మాకు ఒక జాబ్ ఇస్తే 50,000 దాకా వస్తుంది శాలరీ. పెన్షన్ ఎంత? 2,000-3,000 ఇస్తారు. ఆ 2,000-3,000తోనే సరిపెట్టి మా నిరుద్యోగులను ఎత్తి కొడుతున్నాడు కదా, అదే ఇట్లా అవుతుందని నేను పూర్తి కెరీర్ ఇంకా ప్రజల కోసమేనా? పూర్తి స్థాయిలో రాజకీయాల్లోనూ ఉండబోతున్నా? ప్రజల కోసం, ప్రజల కోసమే ప్రజాసేవ చేసుకుంటూ ఉండిపోతున్నాను. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి రాబోతుంది, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నట్టుగా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది, వాళ్ళకే మెజారిటీ వస్తుంది. రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా చెప్పదలుచుకున్నారా మీ తరపు నుంచి, మీ నిరుద్యోగుల గురించి? మా నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయకూడదు సార్, ఎందుకంటే మేము ఎంతో కష్టపడి మా పేరెంట్స్ అప్పు సొప్పు చేసి మమ్మల్ని చదివిస్తారు కాబట్టి, ఇక మీరు ఇప్పుడున్న ప్రభుత్వం లాగే మమ్మల్ని నిరుద్యోగులను నెగ్లెక్ట్ చేయకుండా నెక్స్ట్ కూడా మమ్మల్ని కొంచెం పట్టించుకొని మా లైఫ్ని సెట్ చేయండి అని.